హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు ప్రభుత్వం కార్యచరణ ముమ్మరం చేసింది. ఇవాల్టి నుంచి హుజూరాబాద్ లో దళిత బంధు ఇంటింటి సర్వే చేపట్టనుంది. సర్వేకు సంబంధించిన విధి విధానాలను రూపొందించేందుకు మంత్రి హరీష్ రావు, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. పథక అమలుకు వ్యూహరచన చేయడానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికారులు సర్వే చేపట్టనున్నారు. దళితుల జీవితాల్లో మార్పు చూడడానికి, వెలుగులు నింపడానికే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. కరీంనగర్ కలెక్టరేట్ లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జ ఉన్నతాధికారులతో కలిసి దళిత బంధు పథకం అమలుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దళిత బంధు సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓపికతో ప్రేమతో వివరాలు సేకరించాలని సూచించారు. ఎల్లుండి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. 27 నుంచి ఈ సర్వే కార్యక్రమం మనం ప్రారంభించబోతున్నాం. హార్డ్లీ ఒక అధికారికి 3 క్లస్టర్లు పెట్టినట్టున్నారు. మీ కింద మంచి ఆఫీసర్స్ ఇచ్చారు. తహసీల్దార్ కానీ, ఆల్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఇచ్చినట్టున్నారు. ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కింద ఒక ఎంపీడీఓ, ఒక ఎంపీఓ, ఒక ఎంఆర్ఓ, ఒక ఇరిగేషన్ ఏఇ, ఒక ఎలక్ట్రిసిటీ ఏఇ, ఒక పంచాయతీరాజ్ ఏఇ ఇట్లా ఉన్నట్టున్నారు. అదేవిధంగా ఇంకొక స్టెనో టైప్ ఒక ఆఫీసర్ గారు కూడా మీకు ఇచ్చినారు. సో నేనేమంటున్నానంటే, ఇది ఒక గొప్ప కార్యక్రమం. దళిత బంధు అనేది ఒక కుటుంబానికి డబ్బులు ఇవ్వడము, ఇది ఒక ప్రాంతానికో కాదు, రాష్ట్రంలోని 15 లక్షల నుంచి 16 లక్షల మధ్య దళిత కుటుంబాలు ఉన్నాయని ఒక అంచనా. అందరికీ ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఒక రకంగా ఇది స్వయం ఉపాధి పథకాలు, స్వయం ఉపాధిని కల్పించడం, రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటని మనం పెంచుకోవడం, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మనము దేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్లో 3వ స్థానంలో ఉన్నాం. ఇక ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు వర్తిస్తుందని సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జ తెలిపారు. పథకం అమలులో ఎలాంటి నిబంధనలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి ఖాతాలో 10 లక్షలు డిపాజిట్ చేస్తామన్నారు. హుజూరాబాద్ లో మొత్తం 21,000 మంది ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని, మొత్తం 350 అధికారులతో రోజుకు 100 నుంచి 150 ఇళ్లలో సర్వే చేపడతామన్నారు. సర్వే తర్వాత గ్రామసభ ఏర్పాటు చేసి అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. ఇంటి వద్దే దళిత బంధు ప్రత్యేక అకౌంట్లు తెరిపించి నగదు జమ చేస్తామన్నారు. ఇప్పుడు హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి దళిత కుటుంబాన్ని ఎన్లిస్ట్ చేసుకోవడమే, ఇందులో వెరిఫికేషన్ అట్లా ఏముండదు. ఉన్న ప్రతి ఫ్యామిలీని ఎన్యూమరేట్ చేసి బెనిఫిషియరీ లిస్ట్ తయారు చేయడం. సో దీనికోసం జిల్లాల్లో బోత్ కలెక్టర్స్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ టీమ్స్ వేయడం జరిగింది. సో ప్రతి ఎస్సీ ఫ్యామిలీ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ విల్ బి ఎన్లిస్టెడ్. వాళ్ళ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాము. అకౌంట్ ఓపెన్ చేయగానే మనీ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు దేర్ అకౌంట్. 1,500 crores ఫండ్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు కలెక్టర్ కరీంనగర్స్ అకౌంట్. సో మన మీటింగ్లో క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఇందులో ఎటువంటి రెస్ట్రిక్షన్స్, ఎటువంటి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్స్ పెట్టట్లేదు. అంటే క్లియర్గా రైతు బంధు ఎట్లయితే ఇస్తున్నామో అట్లాగే దళిత బంధు కూడా. తమ అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని తీసుకురావడమే కాకుండా నిధుల్ని కూడా చకచకా విడుదల చేసిన సీఎం కేసీఆర్ కు హుజూరాబాద్ దళితులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్ ఆశించినట్టే హుజూరాబాద్ లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు ఘన విజయం సాధించి యావత్ భారతదేశం తెలంగాణ మార్గాన్ని అనుసరించేలా దిక్సూచిగా మారుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.